హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్న మధు తెలుగు కామిక్ కాన్. లాస్ట్ ఎపిసోడ్ లో అడమియస్ అదే మన హ్యాండ్సమ్ హల్క్ ఫైట్ చేయడానికి వెళ్తాడు, కానీ అక్కడ ఎవరు సరిగ్గా ఫైట్ చేయరు, అందరు చీటింగ్ చేస్తారు. దాని వల్ల హల్క్ తన కంట్రోల్ కోల్పోతాడు. ఇప్పుడు కంట్రోల్ వరల్డ్ బ్రేక్ హల్క్ తీసుకుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అడమియాస్ ఫైట్ చేస్తుండ్రు, కానీ అతని కోపాన్ని అతను కంట్రోల్ చేయలేకపోతుండ్రు. సో ఇప్పుడు కంట్రోల్ హల్క్ చేతులకు వచ్చింది. ఎప్పుడైతే హల్క్ తన బాడీని కంట్రోల్ చేయడం మొదలుపెట్టిండో, ఆకుండా అందరినీ కొట్టేస్తుండ్రు. అక్కడ ఉన్న ప్రజలందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే హల్క్ని అట్లా చూడటం, ఆ విధంగా ఫైట్ చేయటం వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు. అప్పుడు హెడ్ మ్యాన్ అంటాడు, చూసారా నాకు ప్రామిస్ చేసిండు అతను ఖచ్చితంగా ఫైట్ చేస్తారని. అప్పుడు పక్కనున్న వ్యక్తి ఇలా అంటాడు, అవును ఇతనే మన ఛాంపియన్, ఇతనే మన అందరిని కాపాడుతాడు, అన్ని లెవెల్స్ని ఇతనే గెలుస్తాడు. అందరూ గ్రీన్ స్కార్కి జై కొట్టండి. కానీ పక్కన ఉన్న మైరా ఇలా అంటుంది, కాదు కాదు అతను గ్రీన్ స్కార్ కాదు, అతనిలో ఉన్న మాన్స్టర్ని బయటికి తీసుకొచ్చాడు, అతనే మన వరల్డ్ బ్రేకర్. ఈ మాట విన్న అక్కడ ఉన్న ప్రజలందరూ, ఏంటి అతనేనా వరల్డ్ బ్రేకర్, అతనేనా అని అందరూ షాక్ అవుతారు. అప్పుడే వరల్డ్ లార్డ్ అతనికి గట్టిగా కొడతాడు, ఇనఫ్, నేనే వరల్డ్ బ్రేకర్ని, నేను ఒక్కనే వరల్డ్ బ్రేకర్ని, ఇంకెవ్వరు లేరు, అతను కేవలం ఒక మాన్స్టర్, చంపేయండి రావాన్ని, చంపేసేయండి. అక్కడ ఉన్న కాళ్ళు అన్నీ అతని మీదకి దూసుకొస్తున్నాయి, అన్ని కాళ్ళు అతని మీదకి దూసుకొస్తున్నాయి. అప్పుడు అతను అంటాడు, చంపేయండి రావాన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే అని చెప్పి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నింటినీ అతని మీదకి దూసుకెళ్ళిపోతారు. ఆ వెహికల్స్ అన్ని అతని మీదకి దూసుకొస్తుంటాయి, అయినా కానీ హల్క్ అలా నిలబడి ఉంటాడు. అప్పుడు అవన్నీ అతనికి గుద్దుకొని ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, కానీ వాళ్ళ ఆశలన్నీ అందులోకి వెళ్ళి బయటకు వస్తాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ షాక్ అవుతారు, అతనే నా వరల్డ్ బ్రేకర్, అవును అతనే వరల్డ్ బ్రేకర్ అని అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. అది విన్న హల్క్ ఇంకా జోరుగా ఉంటాడు, కానీ వెనుక నుండి ఒక మాట వినబడుతుంది. ఆ మాటలు హల్క్ బ్రెయిన్ నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం హల్క్ బ్రెయిన్లో చూస్తూ ఉంటాం. అడమియాస్ అంటాడు, ఇంకా చాలు హల్క్, నువ్వు చేసింది ఇంకా చాలు. హల్క్ అడమియాస్ని కోపంగా చూస్తాడు. అడమియాస్ అంటాడు, చూడు హల్క్ నువ్వు చేయవలసింది చేసావు, మిగతాదంతా నేను చేస్తాను, వాళ్ళకి నేను మాట ఇచ్చాను హల్క్ నేను కాపాడుతానని. ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు కాపాడలేవు, వాళ్ళతో నేను చెప్పాను, నేను చూసుకుంటాను మిగతాదంతా, నువ్వు డిక్కీలోకి వెళ్ళిపో అనగానే హల్క్ మామూలుగా అయిపోతాడు. ఇప్పుడు హల్క్ని మళ్ళీ అడమియాసే కంట్రోల్ చేస్తాడు. అప్పుడు హెడ్ మ్యాన్ మళ్ళీ హల్క్ దగ్గరకు వచ్చి, హల్క్ నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. హల్క్ అంటాడు, బాగానే ఉన్నానని. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు హల్క్ అంటాడు, వార్లార్డ్ నువ్వు చెప్పినట్టుగా నేను గెలిచాను, వీళ్ళకి ఫుడ్ ఇచ్చాయి, వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాయి, నువ్వు ప్రామిస్ చేసావుగా. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న సోల్జర్స్ అందరూ అతని మీద కాలుస్తారు. అప్పుడు హల్క్ అంటాడు, ఏంటి వార్లార్డ్ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా. అప్పుడు వార్లార్డ్ అంటాడు, చూడు హల్క్ నువ్వు స్ట్రేంజర్వి, అందుకే నీకేం తెలీదు ఇక్కడ రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి. ఇంకా 5 లెవెల్స్ ఉన్నాయి, నువ్వు ఒక లెవెల్ మాత్రమే గెలిచినావు, ఇంకా 4 లెవెల్స్ నువ్వు గెలవాలి, అప్పుడే నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. ఆ మాటలు విన్న అందరు ప్రజలు బాధపడతారు, కానీ వాళ్ళందరూ హల్క్ని తీసి సంతోషపడతారు, ఇంకా మేము గెలుస్తాంలే అని. అందరూ వాళ్ళ టౌన్కి మళ్ళీ వెళ్తారు. హల్క్ పిల్లలతో సంతోషంగా ఉంటాడు. మరోవైపు వార్లార్డ్ కోపంతో రగిలిపోతున్నాడు, మనుషుల్ని ఇట్లా పైకెళ్ళి కిందకు నొక్కేస్తున్నాడు. ఇలా అంటున్నాడు, నేనే వార్లార్డ్ని, నాకు ఎవరు ఎదురు ఉండకూడదు, వాడిని చంపేయండి, ఏదైనా పెద్ద మాన్స్టర్ తీసుకురండి, రేపు వాడు చచ్చిపోవాలి, వాళ్ళు ఎవరు గెలవకూడదు, వాళ్ళలో ఆశ మొదలైంది, ఆ ఆశ ఇక్కడికిక్కడికే చచ్చిపోవాలి. అప్పుడు వార్లార్డ్ సైనికుడు ఇలా అంటాడు, సరే సార్ మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను, నేను వెళ్ళి ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళి కొన్ని మాన్స్టర్స్ని తీసుకొస్తాను. అప్పుడు వార్లార్డ్ అంటాడు, మంచి పని, వెంటనే తీసుకొచ్చాయి,
మరోవైపు మీరా హల్క్తో మాట్లాడుతుంది. మీరా హల్క్ని అడుగుతుంది, చూడు హల్క్, నువ్వు ఎందుకని నీలో ఉన్న మాన్స్టర్ని ఆపేశావు? ఎందుకని అతన్ని నువ్వు మళ్ళీ ఆపేశావు? అప్పుడు హల్క్ అంటాడు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మైరా, నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు మైరా అంటుంది, చూడు హల్క్, నేను షాడో ప్రిస్ట్ని, నువ్వు నాకు అబద్ధాలు చెప్పలేవు. మైరా అంటుంది, చూడు హల్క్, నువ్వు ఇలా చేయకూడదు, నీలో ఉన్న మాస్టర్ని నువ్వు ఎలానో బయటకు తీయాలి, ఇలా నువ్వు ఆపావంటే మనం ఓడిపోయే అవకాశం ఉంది హల్క్, నేను చెప్తున్నావు కదా. అప్పుడు అక్కడికి ముగ్గురు వస్తారు, విచిత్రమైన వాళ్ళు. ఆ ముగ్గురు ఎవరో కాదు, ఎల్డర్ సన్, ఇంకా ఎల్డర్ సన్ వాళ్ళ ఇద్దరు కొడుకులు. వాళ్ళే ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ప్రజలకి వెపన్స్ని తెచ్చిస్తూ ఉంటారు దొంగతనంగా. ఈసారి వాళ్ళు ఎలక్ట్రిక్ పవర్ గన్ తెస్తారు, కాకపోతే అవన్నీ కలిపిదేరు, విడివిడిగా తెస్తారు. ఎల్డర్ సన్ తనని తాను హల్క్కి పరిచయం చేసుకుంటుంది, అలానే తన కొడుకులు ఇట్లా చూపిస్తుంది. అతను అంటుంది, నాకు నా భర్త యుద్ధంలో చనిపోయాడు, అప్పటి నుంచి మమ్మల్ని వాళ్ళు బంధించారు, నాకు మరో దారి లేదు, నా కొడుకులను నేను కాపాడుకోనికే అతన్ని నేను పూజిస్తున్నట్టు చేశాను, కానీ నేను వీళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. నేను చనిపోయినా కానీ ఏదో ఒక రోజు ఇక్కడున్న ప్రజలందరూ ఫ్రీడమ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నా, అందుకని నేను ఈ గన్స్ తెచ్చాను అని చెప్తుంది. అప్పుడు హెడ్ వచ్చి ఆ గన్స్ని తీసుకొని అంటాడు, మీరు జాగ్రత్తగానే ఉన్నారు కదా. తను అంటుంది, ప్రస్తుతానికి జాగ్రత్తగానే ఉన్నామని చెప్తుంది. అతను అడుగుతాడు, మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళని బంధించారు కదా, వాళ్ళు ఇప్పటికీ బతికే ఉన్నారా లేకపోతే చంపేశారా అని అడుగుతుంది. తను అంటుంది, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళని రోజు శిక్షిస్తున్నారు, వాళ్ళని మార్చే వరకు వాళ్ళని కొడుతూనే ఉన్నారు, వాళ్ళతో బలవంతంగా పనులన్నీ చేపించుకుంటున్నారు అని తను చెప్తుంది. దాని తర్వాత తను ఇంకా తన ఇద్దరు కొడుకులు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇప్పటికే సమయం మించిపోయిందని చెప్పి. కానీ అప్పుడే అక్కడికి ముగ్గురు సైనికులు వస్తారు, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళే వాళ్ళ సైనికులు. వాళ్ళు వాళ్ళ ముగ్గురిని బంధించి తీసుకెళ్ళిపోతారు అక్కడ నుండి. దాని తర్వాత వాళ్ళ సైనికులు హోటల్ దగ్గరికి వస్తారు, హోటల్ దగ్గరకు వచ్చి అక్కడ చూస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఇది సన్ కన్నా చాలా ఎక్కువ వెళ్తుండిస్తుంది. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, మనం దీంట్లోకి వెళ్ళి మన రాక్షసులను ఎలా తీసుకురావాలి అని అడుగుతాడు. ఇంకో వ్యక్తి ఇది ఒక వస్తువుని చూపించి ఇలా అంటాడు, దీంతో మనము ఎవరిని పిలిచినా కానీ హోటల్కి వెళ్ళి వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు ఎవరిని పిలుస్తావు, అతని ఫ్రెండ్స్నా? అప్పుడు అతను అంటాడు, కాదు, నేను అతని ఎనిమీస్ని తీసుకొస్తాను ఇక్కడికి. నెక్స్ట్ డే మళ్ళీ బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ హల్క్ని అంటారు, చంపేసే వాళ్ళందరినీ, చంపేసాయి, నువ్వు చంపేసే హల్క్, చంపేసాయి అని అందరూ అంటూ ఉంటారు. ఆ మాట లేని హల్క్ ఏమన్నాడు, కానీ హల్క్ దగ్గర ఈసారి వేరే వెపన్ ఉంది, అదే ఎలక్ట్రిక్ పవర్ గన్. అందరికీ సుస్వాగతం అని గోల్లాడ్ అంటాడు. ఈరోజు సెకండ్ రోజు, ఈరోజు పెద్ద యుద్ధం జరగబోతుంది ఈ గోటాట్లో, అందరూ చూడండి అని చెప్పి బ్యాటిల్ని స్టార్ట్ చేయమని అంటాడు. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఎవరు వస్తారా అని ఫైజనీకి. అప్పుడు హల్క్ ముందుకి ఒక పెద్ద రోబో అనేది వస్తుంది. హల్క్ దాన్ని చూసి షాక్ కాలేదు. హల్క్ దానికి దగ్గరున్న షీల్డ్ మీద ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురిని చూసి షాక్ అవుతాడు. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, ఎల్డర్సన్, ఇంకా వాళ్ళిద్దరు కొడుకులని.